ఇండియా 75వ వార్డున లైఫ్ ఏ స్కూల్ 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విజయకేతనం ఎగురవేసింది. 593 మార్కులు సాధించి గాజువాకలో మొదటి స్థానంలో నిలిచింది. 500 పైగా 24 మంది విద్యార్థులు మార్కులు సాధించారని, 400కు పైగా 16 మంది విద్యార్థులు మార్కులు సాధించారని, 300కు పైగా 15 మంది విద్యార్థులు మార్కులు సాధించారని స్కూల్ డైరెక్టర్ నక్క వెంకటరమణ తెలిపారు. వర్షిణి 593 మార్కులతో గాజువాకలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని, అలాగే అవిష్టశ్రీ 580 మార్కులతో ద్వితీయ స్థానంలో, హర్షిత, సింధు, శివానీలు తృతీయ స్థానంలో మంచి మార్కులతో నిలిచారని తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది విద్యార్థులు మంచి మార్కులు సాధించి గాజువాకలోనే ప్రథమ స్థానంలో నిలిచి పాఠశాలకు, మన ప్రాంతానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొని విద్యార్థుల అందరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ నక్క వెంకటరమణ మీడియాతో తన రోజువాక ప్రాంతంలోనే ఎన్నో కార్పొరేట్ స్కూల్ని రిజల్ట్స్ని బీట్అవుట్ చేసి 10 గంటేళ్ళలో సీతానగర్లో ఉన్నటువంటి మన లైఫ్ ఏ స్కూల్కి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి మా చిన్నారులందరికీ వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయాలి. వాళ్ళకి నా దీవెనలు. వాళ్ళు ఇంకా భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వెళ్ళి మీరు ఏదైతే గోల్ని టార్గెట్ చేసుకున్నారో ఆ గోల్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. విద్యార్థులతో పాటు మా స్కూల్కి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ గాజువాక మండలంలో 10 గంటేలో కూడా ఎక్కడ కూడా లైఫ్ ఏ స్కూల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ లేదని మేము ఖచ్చితంగా చెప్పగలం. మా ప్రతి సబ్జెక్టు సార్ కూడా ఏ సబ్జెక్టులోనూ కూడా అందరూ కూడా 15 నుంచి 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారంటే అది నిజంగా టీచర్స్ చాలా చాలా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఎందుకంటే మా ఫ్యాకల్టీ ఎప్పుడు కూడా డబ్బుల కోసం ఎప్పుడు టీచింగ్ చేయలేదు. మంచి పిల్లలకి, పేద విద్యార్థులకి మంచిగా టీచింగ్ చేయాలనే ఉద్దేశంతో ఇంత మంచి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టీచర్స్ ఈ లైఫ్ ఏ స్కూల్లో టీచింగ్ చేసినందుకు మా టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. పేరెంట్స్ అందరూ లైఫ్ ఏ స్కూల్లో నా పైన, మా ఫ్యాకల్టీ పైన ఉంచిన నమ్మకానికి మీ అందరికీ కూడా శిరస్సు వంచి పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ సహాయ సహకారాలన్నీ ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా లైఫ్ స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు మన 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. నాకు 593 వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 593 రావడానికి నేను ఎంత కష్టపడ్డానో మా స్కూల్ అండ్ మై టీచర్స్, మా సార్స్ కూడా అంతే కష్టపడ్డారు. మా ప్రతి సార్స్ అండ్ మా ప్రతి టీచర్స్ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు. ప్రతిరోజు మాకు మోటివేషనల్ క్లాస్ లాగా, క్లాస్ అయిపోయిన తర్వాత మోటివేషనల్ క్లాస్ చెప్పేవారు, ఇలా ఉండాలి అలా. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే అందరూ కూర్చోబెట్టి అందరూ ఎలా మాట్లాడతారు. ఇప్పుడు మనం మా క్లాస్లో ఎవరైనా తప్పు చేసినా సరే పిలిచి, ఇలా నీలో డ్రాబ్యాక్ ఉంది, ఇలా నువ్వు ఇలా చేసుకుంటే నువ్వు టాప్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయని చాలా సలహాలు ఇచ్చారు. మేము అలాగే, నేను మాత్రం అన్నీ పాటించాను. మా టీచర్స్ సార్స్ చెప్పినవన్నీ పాటించాను. నేను ఫైవ్ సార్స్ మెయిన్ పిల్లర్స్ మా లైఫ్ స్కూల్కి. మెయిన్ శ్యామలా టీచర్, లక్ష్మి టీచర్, అనురాధ టీచర్. ఈ ముగ్గురు ఎలాగంటే త్రిమూర్తుల్లాగన్నమాట. త్రిమూర్తులు ఎలాగా శివుడు, విష్ణువు, బ్రహ్మ లేకుంటే ఎలాగ సృష్టి పనిచేదో, ఈ ముగ్గురు లేకపోతే మా స్కూల్ కూడా అంతే. ముగ్గురు చాలా నాకు చాలా అంటే చాలా మోటివేషన్. రమక్క చాలా అంటే చాలా కేర్ తీసుకున్నారు. ఎంత కేర్ అంటే మా అనిల్ సార్ నైట్ 9 వరకు తన డ్యూటీని పోస్ట్పోన్ చేసుకొని కూడా ఇక్కడ ఇక్కడే ఉండి మమ్మల్ని చాలా బాగా చదివాను. హార్డ్ వర్క్ చేసి లైఫ్ ఏ స్కూల్లో చదివాను. 10th నాకు 580 వచ్చాయి. అసలు ఇంకా చాలా కష్టపడ్డాను 590 క్రాక్ చేద్దామని. లాస్ట్ ఇయర్ మా మార్క్స్ 10th క్లాస్ మార్క్స్ అయితే 585. నేను క్రాక్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. బట్ ఇంకా నేనైతే ఊరుకోను, ఇంటర్ కన్ఫామ్గా క్రాక్ చేస్తాను. 1000 అంటున్నారు కదా, 1000 కన్ఫర్మ్ తెచ్చేలా చేస్తాను. ఇంకా మా లైఫ్ ఏ స్కూల్ గురించి చెప్పాలంటే నైస్ ఫ్యాకల్టీ, 100 out of 100 ఇస్తాను ఫ్యాకల్టీ గురించి అయితే. నైస్ ఎడ్యుకేషన్ లైఫ్ ఏ స్కూల్లో. అందరు సార్స్, అందరు టీచర్స్ నిజంగా సొంత పిల్లల్లా చూసుకుంటారు. అందరూ అంటారు నిజమే ఈ స్కూల్లో ఎడ్యుకేషన్ తప్ప ఇవి ఉండవు, అవి ఉండవు, గేమ్స్ ఉండవు, ఇవి ఉండవు అని. గేమ్స్ అయితే ఇంట్లో కూడా ఆడుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఇంట్లో చెప్తారా? చెప్పరు కదా, స్కూల్లోనే ఉంటారు.
ఏదైనా బడ్ అంటే గుడి లక్. రిక్వెస్ట్ టు ఆల్ ద టీచర్స్ అండ్ సర్స్, ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. 580 తేడానికి నా కృషి ఎంత ఉందో దానికి డబల్ అలా చూసుకుంటారు ప్రతి అందరు డ్రాబ్యాక్స్ గురించి. నిజంగా పేరెంట్స్ నాకు ఇంత మంచి స్కూల్లో అడ్మిషన్ ఇచ్చినందుకు అండ్ ఐ విల్ థ్యాంక్ టు మై ఆల్ ఫ్యాకల్టీ. నాకు చాలా చాలా ప్రౌడ్గా ఉంది, నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు ఇలాంటి స్కూల్లో నేను జాయిన్ అయినందుకు అండ్ 580 తెచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 575 మార్క్స్ వచ్చాయి. ఐ వెరీ థ్యాంక్ఫుల్ టు మై సర్స్ అండ్ టీచర్స్. 580 ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇంకా హార్డ్ వర్క్ చేయాలని నాకు అర్థమైంది. ఇప్పుడు చేస్తాను కూడా. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టీచర్స్.